22వ తేదీన ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడించడం ఖాయమంటున్న బీజేపీ నాయకులు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరులో గల బీజేపీ పార్టీ కార్యాలయంలో నేడు బీజేవైఎం అరకు పార్లమెంట్ ఆధ్వర్యంలో సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఉమా మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ మరియు నిరుద్యోగ యువతకు ఉపాధి చూపడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వెంటనే 2,40,000 ఖాళీలతో కూడిన జాబ్ క్యాలెండర్ ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడంలో గతంలో రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తీవ్ర విఫలమైందని, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు నేను ఉన్నాను, నేను విన్నాను, అన్నొస్తున్నాడు, అంతా మంచి జరుగుతుందని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి నేడు జాబ్ క్యాలెండర్ని పూర్తి స్థాయిలో ప్రకటించి భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తూ కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే పూర్తి స్థాయిలో వివిధ పదవులు కట్టుబెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఇదంతా గమనిస్తున్నారని, వచ్చే ఎలక్షన్స్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా యువ నాయకులు కొర్ర సుధీర్, కొర్ర గోపాల్, సాగిని శివశంకర్, మామిడి బాలయోగి, వంతల రాజబాబు తదితరులు పాల్గొన్నారు. మోడీ పిలుపు మేరకు ఈరోజు ప్రతి సచివాలయంలో లేకపోతే పంచాయత్ ఆఫీసులో పనిచేస్తున్న ప్రసిద్ధ కార్మికులు మరి ఈ యొక్క స్వచ్ఛతకు మరి తోడ్పడే వారికి వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకి సన్మానం చేసుకోమని పిలుపు మేరకు ఈరోజు మరి మఠం పంచాయతీలో అలాగే మా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరి అధ్యక్షన ఈరోజు మరి ఈ మఠం పంచాయతీలో కార్యక్రమం చేసుకోవడానికి మరి సభాధ్యక్షులు వహిస్తున్న మా మఠం శాంతకుమార్ గారికి, అలాగే నాతోటి వచ్చిన ఉత్తరాంధ్ర గిరిజన మోర్చా జోనల్ ఇన్ఛార్జి మరి కురుస రాజారావు గారికి, అలాగే మా యొక్క అల్లూరు సీతారామ జిల్లా ప్రధాన కార్యదర్శి సల్ల రామకృష్ణ గారికి, అలాగే మా జిల్లా కోశాధికారి ఆనంద్ గారికి, మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ గ్రామస్తులు మరి అలాగే ఇక్కడ మరి ఉద్యోగ సిబ్బంది వాళ్ళకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కరోనా సమయంలో కూడా మరి ఈ యొక్క ప్రసిద్ధ కార్మికులు కరోనాను కూడా లెక్క చేయకుండా మరి ఈ యొక్క మనకు స్టాండ్ చేయడం చేయడానికి చాలా దోహదపడ్డారు. వాళ్ళ వల్ల కూడా ఈ యొక్క కరోనా నివారణకి మరి ఎంతో వాళ్ళు సహసహకారాలు అందించారు. వారిని వాళ్ళ సేవలను గుర్తించి ఈరోజు సన్మాన కార్యక్రమం చేసుకోవడం మా యొక్క అదృష్టమని మేము భావిస్తున్నాం. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మరి మోడీ గారు అనేక మరి ఈ యొక్క పంచాయతీలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరి ఈ యొక్క మరుగుదొడ్డి నిర్మాణాలు, అలాగే ఈ యొక్క ఇక్కడ ఉన్న పాఠశాలలో కూడా మరి సర్వ శిక్షణ అభియాన్ ద్వారా మరి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరి బాత్రూములు అయితేనేమి అనేక సదుపాయాలు, వాటర్ సదుపాయాలు, మెరుగైన మరి విద్యా బోధనకు సరిపోయినట్టు మరి సౌకర్యాలు కూడా అందించారు. మనం ముందుగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి నాకు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మరి ఆహ్వానించినందుకు మా యొక్క మఠం పంచాయతీ సర్పంచమ్మ గారు మరి శాంతకుమారి అలాగే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఈ యొక్క కార్యక్రమం ముందుకి తీసుకెళ్లాలని శాంతకుమార్ గారు చెప్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.